హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఇవాళ మనం టెన్స్లో భాగంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకోబోతున్నాము. మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆల్రెడీ మనకు కంప్లీట్ అయింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ది క్లాస్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనకు పేరులోనే ఉంది ఫ్రెండ్స్, కంటిన్యూటీ. ఏదైనా ఒక టెన్స్ కంటిన్యూస్ టెన్స్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఒక యాక్షన్ కంటిన్యూగా జరుగుతూ ఉండడం. సో కంటిన్యూగా జరగాలి అంటే ఖచ్చితంగా మనం వర్బ్ని తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ వర్బ్ ఉంది లిజన్. లిజన్కి ఏమేమి రావచ్చు వర్బ్స్? లిజన్ ఆర్ లిజన్స్, లిజన్, లిజన్. సో ఎప్పుడైనా సరే వర్బుకు ఐఎన్జీ చేర్చామంటే అది కంటిన్యూస్లోకి మారిపోతుంది. లిజన్ ప్లస్ ఐఎన్జీ లిజనింగ్. సో ఆ విధంగా మనం వర్బుకు ఐఎన్జీ చేరిస్తే ఆ సెంటెన్స్ అనేది మనం కంటిన్యూస్లోకి మారుతూ ఉంటుంది. స్ట్రక్చర్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వర్బు వన్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఎప్పుడైనా సరే ప్రజెంట్ టెన్స్లో మనకు వాడే వర్బ్స్ వచ్చేసి వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. ఈ హెల్పింగ్ వర్బ్స్లో మనకి 3 వస్తాయి ఫ్రెండ్స్, సబ్జెక్ట్కి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ. సో ఐ యామ్ అనేది ఎప్పుడు దేనికైనా వస్తుందంటే మనకి ఐ అనే సబ్జెక్టుకు మాత్రమే యామ్ అనేది వస్తుంది. మిగతా వేటికి ఐ యామ్ అనే ఈ రిలేషన్షిప్ మిగతా వేటికి రాదనమాట. సో ఈజ్ అనుకోండి, సపోజ్ హీ ఈజ్ ఆర్ షీ ఇట్. ఇంకా మిగతా నేమ్స్ సపోజ్ రామ రాజా, సో వాటికన్నిటికీ ఈజ్ వస్తుంది. అంటే ఇది సింగులర్కి సంబంధించి ఒకటే ఉన్నప్పుడు. అలా కాకుండా మనకి ఆర్ అంటే ఒకటి కన్నా ఎక్కువ. సపోజ్ వీ దే. సో ఇలా తీసుకున్నప్పుడు ఇవి ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వీటికి రావాల్సిన వర్బ్ కూడా ప్లూరలే అవుతుంది. సో ఇప్పుడు యూసేజ్ చూద్దాము. ఇక్కడ యూసేజ్ జనరల్గా ఎప్పుడు వాడతాము అంటే ఫర్ యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద ప్రజెంట్. అంటే కరెంట్ జరిగే యాక్షన్స్లో ఒక కంటిన్యూటీ యాక్షన్ ఉంది అనుకోండి, దాన్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు. ఎగ్జాంపుల్ తీసుకోండి, దే ఆర్ లిజనింగ్ టు ద గ్రామర్ క్లాస్ అని ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్, ఈ వర్బ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇది మెయిన్ వర్బ్ కాబట్టి వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జీ. దే ఆర్ లిజనింగ్ టు ద గ్రామర్ క్లాస్. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనుకోండి, ఇది లైవ్ ఎగ్జాంపుల్. సో ఎలా రాయొచ్చు, యు ఆర్ లిజనింగ్ టు ద గ్రామర్ క్లాస్ అంటే ఇప్పుడు జరిగే యాక్షన్. అక్కడ చెప్పారు కదా అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్, ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ని మనము ఖచ్చితంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకోండి, మీరు క్రికెట్ ఇప్పుడు ఆడుతున్నారు. సో ఆడుతున్నారు అంటే ఇప్పుడు జరిగే యాక్షన్ని ఖచ్చితంగా మనం ఐఎన్జీలోనే చెప్పాలి. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ను, లేదు వాళ్ళు ఆడుతున్నారు అనుకోండి, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ను. సో ఆ విధంగా మనకి ఇప్పుడు జరిగే యాక్షన్ని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ యూసేజ్ వచ్చి ఫర్ యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రజెంట్ బట్ నాట్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. సో ప్రజెంట్లో జరుగుతూ ఉండవు, చెప్పేటప్పుడు జరుగుతూ ఉండవు, కానీ ప్రజెంట్లో జరుగుతూ ఉంటాయి. సో అలాంటి యాక్షన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఐఆమ్ అటెండింగ్ టు ద డ్యాన్స్ క్లాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు మీ కజిన్ కానీ ఎవరైనా సరే చదువుతూ ఉంటారు. సో మీరు అడుగుతారు, సో మీరు ఏదైనా ఊరికి వెళ్ళారు అడుగుతూ ఉంటారు, సో ఏం చేస్తున్నారు అని. సో అప్పుడు ఆమె ఏం చెప్తారు, ఐఆమ్ అటెండింగ్ టు ద డ్యాన్స్ క్లాసెస్. కానీ మీరు అడుగుతున్నప్పుడు డ్యాన్స్ చేస్తుందా? చేయలేదు. అంటే ద ప్రజెంట్ బట్ నాట్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, మీరు చెప్పేటప్పుడు చేసే యాక్షన్ కాదు అది, బట్ అక్కడ కరెంట్ ఆ సినారియోలో జరుగుతున్న యాక్షన్. సో అటువంటప్పుడు మనం ఏం చెప్తాము అంటే దీన్ని కూడా మనము సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్లో చెబుతూ ఉంటాము. సో దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జీ. చూసారా, ఐ అనేది యామ్కు సంబంధించి ఈ కాంటాక్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అటెండ్ తీసుకోండి,
అటెండ్ వర్బ్ వన్, ఎస్ కూడా రావచ్చు ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే. అటెండెడ్, అటెండెడ్ సో వర్బ్ వీ వన్కి అటెండ్ అంటే ఐఎన్జి చేర్చినప్పుడు అటెండింగ్ అవుతుంది. సో స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఐ, సబ్జెక్ట్. సో ఐకి సంబంధించి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలి. ఐ యామ్, వర్బ్ వన్ అటెండ్, సో అటెండ్. దీనికి సంబంధించిన ఐఎన్జి చేర్చామనుకోండి, వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జి, అటెండ్ ప్లస్ ఐఎన్జి, అటెండింగ్ టు ద డ్యాన్స్ క్లాసెస్. సో అక్కడ ఆమె డ్యాన్స్ ఏం చేయట్లేదు అడుగుతున్నప్పుడు, కానీ అప్పుడు ఆ సినారియోలో ఆమె సమ్మర్లో కానీ ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అలా చేస్తూ ఉందనుకుందాం. సో అప్పుడు ఆమె అటెండింగ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ అటెండింగ్ టు ద డ్యాన్స్ క్లాసెస్. ఇంకో ఎగ్జాంపుల్, హీఈస్ వర్కింగ్ అట్ స్కూల్. సో మీరు ఇంకొక మీ అంకుల్ కానీ ఎవరైనా అడుగుతారు సో ఏం చేస్తున్నారు అని. సో అప్పుడు ఆయన ఏం చెప్తారు, ఐఎమ్ వర్కింగ్ అట్ స్కూల్. సో మీరు చెప్తున్నప్పుడు ఆయన స్కూల్లో లేరు, కానీ ఆయన పనిచేస్తున్నది ఏంటి, స్కూల్లో. అంటే అది కంటిన్యూయస్ యాక్షన్. సో అక్కడ ప్రజెంట్లో ఆయన చేస్తున్న పని ఇది, కానీ చెప్తున్నప్పుడు ఆయన స్పీకింగ్ అప్పుడు చేస్తున్న పని కాదు. సో దీన్ని మనం ఏం చెప్తామంటే హీఈస్ వర్కింగ్ అట్ స్కూల్. దీన్ని కూడా కంటిన్యూస్లోనే చెప్పాలి. చూడండి, ఇది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్క్ ప్లస్ ఐఎన్జి, వర్క్, వర్క్డ్, వర్క్డ్. సో ఆ విధంగా వర్క్ ప్లస్ ఐఎన్జి అనుకోండి, వర్క్ ప్లస్ ఐఎన్జి వర్కింగ్ అవుతుంది. సో వర్కింగ్ వి వన్ ప్లస్ ఐఎన్జి అట్ స్కూల్. సో హీఈస్ వర్కింగ్ అట్ స్కూల్. నెక్స్ట్ యూసేజ్ పాయింట్, టు డినోట్ ద ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్లో ఒక పని చేస్తాడు అని మనకు తెలిసినప్పుడు దాన్ని కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్, హీఈస్ గోయింగ్ టు గెట్ ద ఫస్ట్ ర్యాంక్ దిస్ ఇయర్. చూసారా, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్క్, వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జి. అంటే ఖచ్చితంగా ఈసారి ఈ ఇయర్లో అతను ఫస్ట్ ర్యాంక్ కొడతాడు. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మనకి ఈ ఫ్యూచర్ యాక్షన్, ఇది ఇంకా ఫ్యూచర్ యాక్షన్, అతను ఇంకా ఫస్ట్ ర్యాంక్ రాలేదు, ఈ ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ ఫస్ట్ ర్యాంక్ కొడతాడు ఇయర్లో అని మనం కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్లీ వాడుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా. సో హీ, హీకి ఏమొచ్చింది ఫ్రెండ్స్, హీఈస్ ఒకడే కాబట్టి. సో ఆ విధంగా మనకి ఈ హెల్పింగ్ వర్బ్ని వాడుకుంటూ వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జి లింక్ చేసాము అంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఎస్జిటి టీటీసీ వాళ్ళు క్లూ వర్డ్స్ని కూడా మనం యూజ్ చేసుకొని బిట్స్ని మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. లుక్, నౌ, లిజన్, డోంట్ డిస్టర్బ్. సో మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, లుక్ ద క్రో ఈజ్ ఫ్లయింగ్. సో ఆ విధంగా మనకి లుక్, నౌ, సో లైక్ దే ఆర్ ప్లేయింగ్ ద క్రికెట్ నౌ. సో ఆ విధంగా నౌ ఇట్లాంటివి చెప్పాలి అనుకున్నప్పుడు ఈ క్లూ వర్డ్స్ ఆధారంగా కూడా మనము ఈ టెన్స్ని మనం కనిపెడుతూ ఉండొచ్చు. సో దీంతో మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కంప్లీట్ అయింది. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.